పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తున్నారు. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. దీంతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనం రష్గా ఉన్నది, తీవ్ర ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ పెట్రోల్ బందే దానికోసమే మేము అడిగే సార్. నమస్కారం అండి, నేను ఇక్కడ కర్మఘట్ మందమల చౌరాసా పెట్రోల్ బంక్ డీలర్ని. ఇక్కడ పబ్లిక్ అంతా చూస్తున్నారు కదా మీరు, ఇదంతా టెంపరీ అండి. పెట్రోల్ షార్టేజ్ లేదు, ఇంకోటి స్ట్రైక్ లేదు డీలర్స్ది. ఇది ఓన్లీ ట్యాంకర్ డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సెంట్రల్ కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ఒకటి తెచ్చింది. దానివల్ల డ్రైవర్ రెస్పాన్సిబుల్ అన్నమాట. రిటర్న్ రన్ చేసి వెళ్తే డ్రైవర్ కాంపెన్సేషన్ ఎక్కువ పెనాల్టీ ఉంది, 10 లక్షల్లో ఎంత ఉంది. దాని గురించి డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు, మా ట్యాంకర్ డ్రైవర్లు డిపో దగ్గర. డిపోలో బండ్లు లోడింగ్ అవన్నీ ఇవ్వట్లేదు కాబట్టి ట్రక్స్ వాటికి రావట్లేదు నిన్నట్టుండి. దానివల్ల ఒక్కొక్క పంపు డ్రై అవ్వకుంటూ వస్తే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ పంపు మీద పడి ఇట్లా ట్రాఫిక్ అంతా ఒక బంక్ మీద వచ్చి పడుతున్నారు. ఇది దాదాపు నైట్ కల్లా సాల్వ్ కావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా అసోసియేషన్ సభ్యులు, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు డ్రైవర్స్తోని. సో సాయంత్రం కల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందండి. ప్రజలు అపోహపడుతున్నట్టు పెట్రోల్ డీలర్ల స్ట్రైక్ లేదు, పెట్రోల్ డీజిల్ షార్టేజ్ లేదు, 100% ఫుల్ సప్లైస్ ఉన్నాయి డిపోస్లో, ఏం ప్రాబ్లం లేదండి. ప్రజలు ప్యానిక్ కావనవసరం లేదు. రేపు మార్నింగ్ కల్లా ఏదన్నా సొల్యూషన్ వస్తుంది కంపల్సరీ. ట్యాంకర్ డ్రైవర్తో మాట్లాడుతున్నారు అసోసియేషన్ వాళ్ళు, ట్యాంకర్ ఓనర్స్ కూడా మాట్లాడుతున్నారు, కంపెనీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరు మాట్లాడుతున్నారు. పోలీస్ ప్రొటెక్షన్తో ఏమైనా చేద్దామని కూడా చూస్తున్నారు అదర్ ఆప్షన్స్. సో రేపు మార్నింగ్ కల్లా ఇది సాల్వ్ కావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రజలు మాత్రం ఎట్లాంటి షార్టేజ్ లేదు, అనవసరంగా వచ్చి అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకోవడం డీజిల్ పోసుకోవడం చేయకండి. దానివల్ల అనవసరమైన షార్టేజ్ క్రియేట్ అవుతుంది, అనవసరమైన ప్యానిక్ క్రియేట్ అవుతుంది, అది లేని మెసేజ్ పోతుంటుంది మన పబ్లిక్లోకి. దానివల్ల ఇలా లైన్లు కట్టి పాపం గంటలు గంటలు నిలబడాల్సిన అవసరం లేదు. సో రేపు మార్నింగ్ కల్లా సాల్వ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ పంజాగుట్ట పెట్రోల్ బంక్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ఏంటి సిచ్యువేషన్? ప్రజలంతా కూడా చాలా ప్యానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా, నిజంగా అంత ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం ఉందా? మరోవైపు కొందరు మాత్రం ఖచ్చితంగా కూడా ఇది మార్నింగ్ వరకు కూడా షార్ట్అవుట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కూడా సూచిస్తున్నారు కదా, ఏం జరుగుతుంది అసలు? శివ, మొత్తానికి ఏదైతే లారీ ట్యాంకర్లు కావచ్చు, ఇలా వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ఈ నిన్నటి నుంచి కూడా సమ్మెకైతే దిగారో, ఈ సమ్మె కారణంగా హైదరాబాద్లోని ప్రస్తుతం ఈ పెట్రోల్ కొరత అయితే రావడం జరిగింది. ఏదైతే పెట్రోల్ బంకుల్లోకి పూర్తిగా ట్యాంకర్ల ద్వారానే తీసుకొచ్చి పెట్రోల్ అయితే నింపుతారు, అలాగే ఏదైతే ఈ ట్యాంకర్ల సమ్మె జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ కొరత అయితే వచ్చింది, అలాగే పెట్రోల్ బంకులకు కూడా భారీగా వాహనదారులు అయితే భారీగా చేరుకున్నారు. ఏదైతే ఈ న్యూస్ సడన్గా బయటకు రావడంతో ఒకటిన చాలామంది వాహనదారులు అయితే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అయితే క్యూ కడుతున్నారు. ఏదైతే ఈ క్యూ నేపథ్యంలో చూసుకున్నట్టయితే పూర్తిగా రోడ్లు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే మొత్తానికి మనం ఏదైతే ఈ సమ్మె కారణంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఏదైతే బహీర్బాగ్, హైదరగూడ, లక్డికోపూల్తో సహా చాలా ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంక్ ముందు కూడా పూర్తిగా రద్దీ ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే వందలాది మంది వాహనదారులు కూడా వస్తుండడంతో పెట్రోల్ బంక్ యజమానులు కూడా వారిని కంట్రోల్ చేయలేక ప్రస్తుతం అయితే ఆ నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు. అలాగే ఈ సమ్మెకు సంబంధించి విషయం మనం తెలుసుకోవాల్సింది అయితే హిట్ అండ్ రన్ కేసులో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో ఏదైతే మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, వ్యాప్తంగా పూర్తి ట్రక్ డ్రైవర్లు అయితే పూర్తిగా ధర్నాకు అయితే దిగారు, ఎక్కడికక్కడ వాహనాలను అయితే నిలిపేశారు. ఇందులో పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు సైతం ఉండడంతో ఇప్పుడు ఈ హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ కొరత అయితే ఏర్పడింది. అలాగే ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు కూడా పూర్తిగా పెట్రోల్ బంక్కి అయితే క్యూ కట్టడం జరిగింది. మొత్తానికి హిట్ అండ్ రన్ కేసు విషయానికి వస్తే
చట్టంలో మార్పుల తర్వాత ఎవరైనా ఒక వ్యక్తిని ఢీకొట్టి వెళ్ళిపోతే ఆ కేసులో 10 లక్షలు జరిమానా అలాగే గరిష్టంగా 10 ఏళ్ళు జైలు శిక్ష విధించే అవకాశం అయితే ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది, అలాగే దీన్ని ట్రక్ అలాగే లారీ క్యాబ్ డ్రైవర్లు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్ లారీ డ్రైవర్లు మాత్రమే బాధ్యతలు చేసే విధంగా ఈ చట్టం ఉందని, ఇందులో బాధితులు తప్ప తప్పు ఎందుకు ఉండదని కూడా ఏదైతే ప్రశ్నిస్తున్నారో, మొత్తానికి కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సింది కూడా పూర్తిగా అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ట్రక్ లారీ అలాగే ఏదైతే ఈ సమ్మె అయితే చేస్తామని కూడా పూర్తిగా హెచ్చరించడంతో ప్రస్తుతం పూర్తిగా హైదరాబాద్ సిటీలోని పెట్రోల్ బంకుల్లో కూడా పూర్తిగా అయితే ఆ పెట్రోల్ అయితే అయిపోవాల్సి వచ్చింది. కానీ కొంతమంది నిపుణులు చెప్తున్న విషయంకి వస్తే మాత్రం ఈ కేవలం కొద్దిసేపటి మాత్రమే ఈ సమ్మె అయితే జరుగుతుంది, ఆ తర్వాత ఏదైతే ఈ పెట్రోల్ బంకులకైతే పెట్రోల్ని తరలిస్తామని చెప్పి కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ ఏదైతే వాహనదారులు హైదరాబాద్ సిటీ మొత్తం చూసుకున్నట్టయితే చాలా వాహనాలు ఉంటాయి, అలాగే చాలామంది ఉద్యోగస్తులు కూడా రెగ్యులర్గా 2-వీలర్ 4-వీలర్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఏదైతే ఎవ్రీడే కూడా ప్రతి పెట్రోల్ బంక్లో కూడా వెళ్ళైతే పెట్రోల్ పోయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అలాగే డీజిల్ కూడా పోయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సడన్గా ఏదైతే ఈ లారీల సమ్మె రావడంతో ఏదైతే ఉద్యోగస్తులు కూడా వీళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళు బళ్ళో ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం కూడా పూర్తిగా పెట్రోల్ బంకులకి అయితే రావడం జరుగుతుంది. కానీ పెట్రోల్ బంక్లో కూడా ప్రస్తుతం లిమిటెడ్ స్టాక్ ఉండడం వల్ల ఆ స్టాక్ కూడా అయిపోవచ్చింది. ఈ అయిపోవడంతో కూడా పెట్రోల్ బంకులో యజమానులు కూడా నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు, అలాగే వాహనదారులకు కూడా పెట్రోల్ లేదని కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం ఇక్కడైతే పూర్తిగా రద్దీగా అయితే ఏర్పడింది, పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది శివ. ఓకే, థ్యాంక్ యూ కుమార్.